అందరికీ నమస్కారం. జీవితమే ఒక చదరంగానికి స్వాగతం. ప్రేమించిన వాడి చేతిలో మోసపోయిన అమ్మాయి ఓవైపు, తండ్రి చేతిలో మోసపోయిన అమ్మాయి ఇంకోవైపు, స్క్రీన్ మీద కనిపించాలి అనే మోజుతో ఏజెంట్ చేతిలో మోసపోయిన అమ్మాయి ఇంకోవైపు, గత్యంతరం లేని పరిస్థితుల్లో వేశ్యలుగా మారిన ఆ నలుగురు అసలు ఎవరు? వారు వేశ్యలుగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఎందుకు వచ్చారు హైదరాబాద్? ఎందుకు ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? బాయ్ ఫ్రెండ్ నన్ను మనీ అడిగాడు, అయితే డబ్బులు నా దగ్గర లేవు, అయితే ఒకరితో ఇలా ఉండాలి అని చెప్పారు. సరేలే అనేసి నీకోసం ఏమైనా చేస్తాను అనేసి వెళ్ళాను. పెట్టాను అక్కడ దుబాయ్లో, నన్ను వదిలేశాడు. వదిలేసి డబ్బులు తీసుకొని వచ్చేసాడు మేడం. ఓ కంప్లైంట్ ఇద్దామన్నా ఎస్ఐ అంటాడు ముందు, ఒకసారి లోపలికి రా, నీ కంప్లైంట్ అయింది అని గుజాల మీద చేయలు వేయడం, నలపడం చూస్తుంటేనే మాకు ఏడుపు వస్తుంది మేడం. డాడీ నార్మల్ సిరిడే తీసుకెళ్తాను పదా అని అన్నారు. అయితే ఓకే డాడీ అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్లో పడుకున్నాం మేడం, డాడీ నేను ఉన్నాము. ఉన్న తర్వాత మార్నింగ్ లేచి చూస్తాడు మాట, బెడ్ అంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం ఉన్నది. ఏంటి డాడీ ఇది ఏంటి అనుకొని అంటే, ఏం లేదు అలా నార్మల్గా బ్లీడింగ్ అయ్యింది అనుకొని ఆయన చెప్పారు. అలా డాడీ బ్లీడింగ్ అవుతుంది అంటే ఏం లేదు ఏం లేదు అను. అలానే రోజు కూడా అలానే అయ్యేది మేడం, అలానే ఇప్పుడు కూడాను అలానే జరుగుతూనే ఉంది మేడం. నేనైతే తప్పించుకొని వచ్చాను మేడం. మా ఒళ్ళు జలదరిస్తుంది నువ్వు చెప్తున్నది. హైదరాబాద్ సిటీకి వచ్చాను. వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో అతను పరిచయం అయ్యి నెలకి 30,000 శాలరీ ఇస్తారు, పని చేస్తావా అన్నారు. చేస్తాను, హోటల్లో పని చేయాలి, హోటల్లో కాదు ఎక్కడన్నా చేయవలసి వస్తుంది అని చెప్పి ఫస్ట్ హోటల్ అని చెప్పాడా? నక్లీస్ రోడ్కి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఈ అమ్మాయి కావాలి, 3,000 ఇస్తాను. వేరే పని చేసుకోవచ్చు కదా. ఒక్కసారి ఫీల్డ్లో దిగినాక అదే తన మైండ్లో ఉండిపోయింది. అదే మైండ్లో ఉంటుంది కాదు, తప్పు అని తెలిసినప్పుడు తప్పు మేనేజ్ కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంది సార్, ఎవరిని అడిగినా అదే అడుగుతున్నారు. రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఎవరు కాపాడతాడు మిమ్మల్ని? ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఉందండి. ఒక జాబ్ చేద్దామన్నా, ఒక రిసెప్షనిస్ట్ అయినా, నర్సింగ్ అయినా, దేనికైనా సరే మేడం, దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తామని అడుగుతున్నారు. ఇట్లానే ముందుగా దిశ దాంట్లో జరిగింది కదా మేడం, ఇలాగా ఇప్పుడు ఆమె మాట వినకపోతే పెట్రోల్ పోసి చంపేస్తారు. రేపు చేసి ఎలాగ మమ్మల్ని చేసి చంపేస్తే మేము ఇక్కడ ఏమైపోతాము? మీ ఏంటి మీ న్యూడు వీడియోలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయి మేడం. నువ్వు ఇప్పుడు ఆ వీడియోలు తీసుకొని నువ్వు మేము చెప్పిన ఇప్పుడు అడ్రస్ కి షో దగ్గరికి రాకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నువ్వు కూర్చోవాలి. మేము ఆల్రెడీ సిఐతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తున్నాం, ఎందుకంటే నీ వెనకాల ఎవడో ఉన్నాడు అంటున్నావు కదా, వాడిని కూడా లాగుతాం యువతలకి. ఏ పిల్లల జీవితాలు నాశనం చేస్తారు? పెచ్చనే నీతో నాకు డీల్ ఏంటి? డీల్ ఏంటి? పెచ్చి మాటలు మాట్లాడని చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. నేను మాట్లాడి తమ్మారెడ్డి భరద్వాజ్ అని చెప్పాను కదా, పిచ్చి పిచ్చి వాగుడు వాగుబాక్, అసలు నువ్వు నిజంగా మెంబర్ వేనా? నీ కార్డు ఉందా అసలు యూనియన్ లో? ఉందండి. నెంబర్ ఎంత ఉంది? ఉంది. నెంబర్ ఎంత? అవన్నీ ఎలా చెప్తాం సార్? అసలు అవన్నీ పిచ్చి పిచ్చి అసలు చెప్పు. వస్తున్నావా లేదా ఇక్కడికి? వస్తాను, వాళ్ళని అక్కడ ఉంచండి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, నువ్వు వచ్చి మొత్తం అన్ని డిలీట్ చేయకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నమస్తే. ఎవరో ఒకళ్ళు మాట్లాడండి అమ్మ. ఏంటి మీరు నలుగురు ఉన్నారు? ఏంటి? ఇండస్ట్రీలో వర్క్ చేస్తాం మేడం మేము. మీ నలుగురు ఇండస్ట్రీలో వర్క్ చేస్తారా? అవును మేడం. సినిమా ఫీల్డ్? ఓకే. సినిమా ఫీల్డ్ మేము వర్క్ చేస్తాం కానీ జూనియర్గానే వెళ్తాం, కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారు మేడం. అంటే ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు వెళ్తారమ్మా ఎక్కడైనా కానీ.
తొక్కేయాల్సినంత అవసరం ఏముంది? మీ టాలెంట్ ఉంటే మీరు, మనం ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎవరైనా సెలబ్రిటీలు అయిపోతున్న సందర్భాలు, మిమ్మల్ని తొక్కేసే అంత సీన్ ఏంటి? ఎప్పుడు వచ్చారు అసలు ఈ ఫీల్డ్లోకి? మేడం, మేము అయితే ఒకటి ఇంటి నుంచి, మాకు ఇంటి నుంచి ప్రెషర్ ఇవ్వడం వల్ల వాళ్ళకి దూరంగా ఉండాలనేసి అనుకున్నాము, అనుకొని వచ్చేసాం జాబ్ చేసుకుంటూ. ఆ తర్వాత మీ నలుగురిది ఒకే స్టోరీనా, ఎవరికాళ్ళకి ఇండివిజువల్ స్టోరీ ఉందా? నాది ఇండివిజువల్. ఎవరికాళ్ళకి ఇండివిజువల్ ఉంది? సరే, ఫస్ట్ మీరు చెప్పండి అమ్మ. నేనైతే మా ఫ్యామిలీకి నేను దూరంగా ఉండాలని, మా ఫాదర్ వల్ల సఫర్ అయ్యి నేను వచ్చేసాను దూరంగా. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? 2 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్ మీరు హైదరాబాద్ వచ్చారు సెటిల్ అవుదామని. అయితే నాకు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్టెడ్, అయితే నేను ఇలా జాబ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వచ్చాను. జాబ్ చేసే సిచ్యువేషన్లో నేను ఆడిషన్స్ ఇచ్చాను. ఆడిషన్స్ ఇస్తే, నువ్వు బక్కగా ఉన్నావు, పర్సనాలిటీ బాగాలేదు, అండ్ నువ్వు కమిట్మెంట్ ఇస్తే ఇంకా వేరే ఏదైనా చేయొచ్చు అది అని చెప్పేసి మాట్లాడారు. ఇచ్చినా కూడా ఏమీ లాభం లేకుండా పోయింది, అంటే పిలుస్తాము అని చెప్పేసి అన్నారు, అయినా పిలవలేదు. ఇంతవరకు మేము చూస్తున్నాము, ఈ ఆడిషన్స్ కూడా అవ్వట్లేదు సరిగా అని చెప్పేసి. జూనియర్కి వెళ్తే కూడా చాలా చీప్గా చూస్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడు మా అంటే ఫుడ్ పెట్టే దగ్గర కానీ, లేదంటే ప్రొడక్షన్ కానీ, ఏదైనా ఫర్ సంథింగ్ అలాంటివి జరుగుతున్నాయి. అండ్ ఇంకా ఏంటిదంటే, అంటే మీరు కమిట్మెంట్ అనేది ఆడిషన్స్ టైంలోనే ఇచ్చారు. తర్వాత కూడా హెరాస్మెంట్ ఉందా మీకు? ఉంది మేడం. ఏంటిదంటే, ఇప్పుడు షూటింగ్లో జూనియర్గా వెళ్ళినా కూడా అబ్బాయిలు వచ్చేసి ఇలా అమ్మాయిల చెయ్యి మీద ఆ చెల్లి అని చెప్పేసి చెయ్యలు వేయడం, అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టి పెట్టి ఎంబటి పడేవాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఉన్న అధికారులు వచ్చేసి మమ్మల్ని చాలా ప్రెజర్ చేస్తున్నారు. అధికారులు అంటే మీకు ఈ ఛాన్సెస్ ఇప్పించే పర్సన్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు? ఏంటి, మీరు ఖచ్చితంగా అంటే ప్రతి ఆప్షన్ ఇచ్చినప్పుడల్లా కమిట్మెంట్లోకి వెళ్ళాల్సిందేనా? వాళ్ళు చెప్పిన ప్లేసులకి వెళ్ళమని, దానికి ఏమైనా అమౌంట్ ఇస్తారా లేకపోతే అది ఫ్రీ అయినా? ఛాన్స్ ఇచ్చినందుకు ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు ఆ రకంగా ఒక రోజు షూటింగ్కి వెళ్తే? వచ్చేది 3,000 or 5,000 అంతే. దానికి కమిట్మెంట్లు ఇచ్చి ఛాన్సెస్ తీసుకోవాలా అబ్బా? అలా చేస్తున్నారు మేడం, అలా ప్రెజర్ చేస్తూ అలా చేస్తున్నారు మేడం. అలా ఎంతకాలం అయిందమ్మా, ఇంకా కంటిన్యూ అవుతుందా ఇది? ఇది ఇంతవరకు అయితే కంటిన్యూ అవుతూనే ఉంది మేడం. ఇంకా మీకు ఆడిషన్స్ దేనికోసం చేస్తారు? హీరోయిన్ చేస్తామంటారా? దేనికి ఆడిషన్? ఆడిషన్స్ అంటే మాకు ఒకటి క్యారెక్టర్ అనేది చేయాలని ఉంది. మేము ఏంటిదంటే, పేరెంట్స్ నుంచి మేము దూరం అయ్యి వచ్చామంటే దానికి మేము ఏదో ఒక బిజినెస్. అంటే నువ్వు ఏం చూసుకొని, నీ దగ్గర ఏం టాలెంట్ ఉందని నువ్వు సినీ ఫీల్డ్లోకో సీరియల్స్లోకో వెళ్ళాలని ఎందుకు అనుకున్నావు? అంటే ఇంట్రెస్టా? అట్లా అంతకుముందు ఎప్పుడైనా యాక్టింగ్ చేశారా, లేకపోతే జస్ట్ ఊరికే ఆ ఫీల్డ్లో ఆప్షన్స్ వస్తాయి అనుకుని సడన్గా కోటీశ్వరాలు అయిపోదాం అనుకున్నావా ఏంటి? అదేం లేదు, ఏదైనా చిన్న జాబ్ రిసెప్షనిస్ట్గా అట్లా కూడా చేయొచ్చు. ఎందుకు మీరు ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు? అంటే మేడం, మేమైతే ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి పడ్డ సఫర్ వల్ల ఇదంతా కాకుండా ఈ ఫీల్డ్ ఏంటిదంటే బిజీగా షెడ్యూల్లో అయిపోతుంటుంది. రాత్రి అనక పగలనక చేస్తూ ఉంటారు కదా మేడం, అందుకని ఆ షెడ్యూల్. ఫుడ్ దొరికిద్ది, కాస్త అకామిడేషన్స్ అవుతాయి, ఇన్కమ్ బాగుంటుందని మీరు అనుకున్నారా? అవును మేడం. ఎవరైనా సర్కిల్ ఉన్నారా మీకు ఇది రిఫర్ చేయడానికి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా అంతకుముందు అట్లా? అంటే అంతకుముందు అయితే నాకు వచ్చినప్పుడు అయితే ఎవరు తెలియదు. వేరే వాళ్ళ అంటే ఫేస్బుక్ ద్వారా కానీ, వేరే ఫ్రెండ్స్ ద్వారా కానీ వెళ్ళేదాన్ని. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వాళ్ళు చెప్తే జూనియర్గా తీసుకెళ్లారు. ఇప్పుడు షూటింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు, లేకపోతే ఏమి లేకుండా ఓన్లీ ఈ బిజినెస్ఏ చేస్తున్నారా? లేదు మేడం, షూటింగ్స్ అయితే ఏమి రావట్లేదు. ఏమి రావట్లేదు, ఓన్లీ బిజినెస్ మీద రన్ అవుతుంది. మీకు ఎవరన్నా ఇన్ఛార్జ్ లాగా ఉన్నారా, లేకపోతే మీరు ఓన్గా ఉన్న యాప్లు డౌన్లోడ్? మేమే రోడ్ల దగ్గర వెళ్ళి నిల్చుంటాము. రోడ్డు పైన నిల్చుంటే వస్తావా అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు మేడం. మీ స్టోరీ ఏంటమ్మా? మాది కూడా అదే స్టోరీ మేడం. మొత్తం ఎందుకు వచ్చారు హైదరాబాద్? ఎందుకు ఈ ప్రాస్టిట్యూట్ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? బాయ్ ఫ్రెండ్ నన్ను మనీ అడిగాడు. బాయ్ ఫ్రెండ్ లవర్ మోసం చేయడం ఇది? పోనీ మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారుగా. మా పేదవాళ్ళం మేడం, మాకు గుడిసెలో ఉంటాం మేము. అయితే డబ్బులు నా దగ్గర లేవు, అయితే ఒకరితో ఇలా ఉండాలి అని చెప్పారు. సరేలే అనేసి, నీకోసం ఏమైనా చేస్తాను అనేసి వెళ్ళాం. తాకట్టు పెట్టావా? పెట్టాను. అక్కడ దుబాయ్లో నన్ను వదిలేశాడు, వదిలేసి డబ్బులు తీసుకొని వచ్చేసాడు మేడం. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇది? 5 సంవత్సరాలు అవుతుంది మేడం. సో నువ్వు ఈ ఫీల్డ్లో 5 ఇయర్స్ నుంచి ఉన్నావు? ఉన్నాను మేడం, ఉన్నా. ఇక్కడికి వచ్చినా కూడా అదే ప్రాబ్లమ్స్, అదే మొత్తం అవే అడుగుతున్నారు. ఎక్కడికి పోయినా అదే,
బయటికి వెళ్ళినా అదే, పోలీస్ స్టేషన్ పోయినా అదే, ఒక కంప్లైంట్ ఇద్దామన్నా ఎస్ఐ అంటాడు ముందు, ఒకసారి లోపలికి రా నీ కంప్లైంట్ ఏంది అని గుజాల మీద చేయలు వేయడం, నలపడం చూస్తుంటేనే మాకు ఏడుపు వస్తుంది మేడం. బాధపడకు నాన్న. కాదమ్మా, ఇప్పుడు మీరు ఆ ఫీల్డ్ ఎంచుకున్నారు కదా, అంటే ఇన్కమ్ అన్న వస్తుందనా లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఇది, మోసపోయారు. టాలెంట్ మేడం, నాది టాలెంట్తో వచ్చాను నేను, నాకు టాలెంట్ ఉంది కాబట్టి నేను చేద్దాం అనేసి వచ్చాను. కానీ వీళ్ళందరూ ఇలా చేస్తుంటే నాకు ఎక్కడ తోచట్లేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఏదైనా సాయం. ఇప్పుడేంటి మీరు, ఇప్పుడు ఆవిడంటే ఎవరో ఇన్ఛార్జ్ ఉన్నారు ఆవిడకి, మీరేంటి, మీరు ఇండివిజువల్గా ఈ బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే మీకు కూడా ఎవరైనా ఇన్ఛార్జ్ ఉన్నారు? నాకు ఎవరు లేదు, నేను. మీరు ఇండివిజువల్గా చేసుకుంటున్నారు, మరి మానేయాలనుకుంటే మానేయొచ్చుగా. మానేయలేము కదా, ఇప్పుడు మానేస్తే ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంటి మమ్మీ వాళ్ళు రానియ్యారు, 5 ఇయర్స్ నుంచి నేను వెళ్ళలేదు ఇంటికి. ఇప్పుడు వీడితో ఉన్నాను, వీడు నన్ను వదిలేసిపోయిండు, ఇప్పుడు హాస్టల్లో ఉండి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను, ఇక్కడ చూపించుకోవచ్చు. ఒక్కసారి ఫీల్డ్లో దిగినాక అదే తన మైండ్లో ఉండిపోయింది. అదే మైండ్లో ఉంటుంది కాదు, తప్పు అని తెలిసినప్పుడు తప్పు మేనేజ్ కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అదే ఉంది సార్, ఎవరిని అడిగినా అదే అడుగుతున్నారు. తెలిసిపోయింది, ఆల్రెడీ టీవీలలో దానిలలో న్యూస్ వేశాడు. కానీ ఎప్పుడు మాస్కే ఉంటుంది కదమ్మా, ఇట్లాంటి రెడీ హ్యాండెడ్గా రైడ్లు జరిగినప్పుడు కూడా మీకు మాస్క్లే వేస్తారు కదా, ఎలా తెలిసింది అంటే మీ ఫీల్డ్లో అందరికీ తెలిసిందనే లేకపోతే? మా ఫీల్డ్ వాళ్ళందరికీ తెలిసిపోతుంది మేడం, అందరికీ తెలుసు. అందరు తెలిసి చీప్గా కూడా చూస్తారు, మాతో ఎవరు కూడా కలిసి ఉండరు. ఉండేది మేము నలుగురమే, అందుకే ఒక్కటే కడ ఉంటాము హాస్టల్లో. వీళ్ళు వేరే వర్క్ చేస్తారు, మేము వేరే వర్క్ చేస్తాం, ఖాళీ టైంలో వస్తారు మాతో పాటు. అంటే ఇక్కడ ఏమన్నా మీరు ఒక మాఫియాలో అట్లా ఏమైనా ఇరుక్కుపోయారా లేకపోతే? అలాంటిది మేడం. అలాంటిదేనా మీ ప్రాబ్లం ఏంటమ్మా? మేడం నేను ఒకరోజు మా డాడీతో నేను షిరిడి వెళ్ళాను మేడం. షిరిడి వెళ్ళి కొంచెం గట్టిగా చెప్పండి. షిరిడి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్లో పడుకున్నాం మేడం, డాడీ నేను ఉన్నాము. ఉన్న తర్వాత అదేంటి మీ డాడీ మీరే వెళ్ళటం, మీ మమ్మీ మీ ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే చెల్లి వాళ్ళు హాస్టల్లో గట్టా ఉన్నారు కదా మేడం. సో డాడీ అన్నారు నీకు ఒక్కదాన్ని తీసుకెళ్దాం పదా అని. ఆల్రెడీ డాడీ ఎవరితో ఏం మాట్లాడారో ఏంటో నాకు తెలియదు మేడం. సో షిరిడి అయితే తీసుకెళ్లారు. తీసుకువెళ్ళిన తర్వాత మీకు అమ్మ ఉన్నారు మేడం. అయితే అమ్మకు కూడా తెలుసని నాకు తెలియదు మేడం. అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుని నాకు షిరిడి అయితే తీసుకువెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఫుడ్ గట్ట డాడీ పెట్టారు. పెట్టిన తర్వాత నువ్వు పడుకో నేను వస్తాను అనుకొని చెప్పారు. మార్నింగ్ లేచి చూస్తాడు మేడం, బెడ్ అంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం ఉన్నది. ఏంటి డాడీ ఇది ఏంటి అనుకుని అంటే ఏం లేదు, అలా నార్మల్గా బ్లీడింగ్ అయ్యింది అనుకొని ఆయన చెప్పారు. అలా ఇలా డాడీ బ్లీడింగ్ అవుతుంది అంటే ఏం లేదు ఏం లేదు అను. అలానే రోజు కూడా అలానే అయ్యేది మేడం. అలానే అయితే నేను రోజు ఇదేంటి ఇదేంటి డాడీ ఇలాగా అనుకుని అంటే ఆయన ఒకరోజు ఆయన కింద ఆయన అంటే ఎక్కడైతే లాడ్జ్లో ఉన్నామో ఆయన అన్నారు. నేను అన్న అన్న ఇలా ఎలా అన్నా చూడు మా డాడీ అంటే, అమ్మ మీకు తెలియదా మీ డాడీ ఏమో మీకు ఇలా అమ్మేశారు, ఒక ఆయన నలుగురు ఆయన్ని వస్తుంటారు మీకు ఇలాగా రోజు కమిట్మెంట్ మీకు రోజు ఇచ్చేస్తుంటారు మీకు తెలియదా అనుకుని అంటే నాకు తెలీదు అండి అని. మీరు చెప్తున్నది షిరిడి సరౌండింగ్స్లో ఒక హోటల్ ప్లేస్లో జరిగింది? అవును మేడం, అవును. అయితే రోజు అలానే జరిగేది, అలానే ఇప్పుడు కూడాను అలానే జరుగుతూనే ఉంది మేడం. నేనైతే తప్పించుకొని వచ్చాను మేడం. మా ఒళ్ళు జలదరిస్తుంది నువ్వు చెప్తున్నది. సొంత తండ్రి అమ్మ కలిపి నిన్ను అమ్మేశారా? అమ్మేశారు మేడం, అమ్మేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అక్కడ అక్కడ వరకు ఎంత ఇన్కమ్ వస్తే డబ్బులు తీసుకుని? ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిందమ్మా ఇది? 3 ఇయర్స్ బ్యాక్ మేడం. 3 ఇయర్స్ బ్యాక్? 3 ఇయర్స్ బ్యాక్. మీరు ఏం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు అలానే అంటారు, మీకు కొంత తండ్రి ఇచ్చేసిన తర్వాత మేమేమి ఇచ్చేస్తాను, మా దగ్గరికి రా అనుకొని అంటున్నారు మేడం. అలా ఎందుకు అంటారమ్మా, ఇట్లాంటి ఇష్యూ చాలా సీరియస్ గా తీసుకుంటారు పోలీసులు. నేను చెప్పాను మేడం సార్ ఇలా ఇలా జరిగింది అనుకుని అంటే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు మేడం, అసలు ఏం పట్టించుకోక అంటున్నారు. మీ మదర్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు ఇష్టపడే కదా ఇచ్చేసారు, మీరు వెళ్ళిపోండి మీకు అంటే అలానే చూస్తున్నారు మేడం. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? నేను 15 డేస్ ఉన్నాను సార్. 15 డేస్ అయిపోయినాక తీసుకు వెనక్కి వచ్చారు మీ ఫాదర్ తో తిరిగి వచ్చారు రిటర్న్? ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు సార. ఫాదర్ వదిలేసి వెళ్ళిపోయారు, ఇలా నార్మల్గా ఎలానే తప్పించుకొని వచ్చేసాను. వేరే స్టేట్ కాబట్టి మీరు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేకపోయారు తెలియలేదు. తర్వాత వచ్చినాకన్నా ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఏడిస్తే ఆవిడేమన్నా, ఆవిడ మహిళ కదమ్మా అంత చండాలంగా చేయాలి చూస్తే ఆవిడే చేయాలి. ఫోన్ చేస్తే వాళ్ళని ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం.
మదర్ కూడా లిఫ్ట్ చేయలేదు, డాడీ కూడా లిఫ్ట్ చేయలేదు, మా చెల్లెలు కూడా లిఫ్ట్ చేయడం, సిస్టర్స్ వాళ్ళు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేసి వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు, నిన్నే ఇలా చేశారంటే వాళ్ళని కూడా అలాగే చేసి ఉంటారు కదా. అయితే తెలియదు మేడం, అయితే అది ఆ ఫోన్ లిఫ్ట్ చేయసరికి కొన్ని యానిమల్స్ ఉంటాయి అంట, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకొని తింటాం, అలా ఉంది మీ ఇంట్లో స్టోరీ. ఇంత దరిద్రంగా ఉన్నారా మీ అమ్మ నాన్న ఎవరు అసలు చెప్పు, తోలుది సారయ్యాలని ఎవరు చెత్తలాగా ఉంది, వయసు వచ్చిన పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఈ రకంగా చిల్లర పనులు చేసుకుంటూ కూర్చున్నారు. అసలు ఏం చేస్తాడు మీ నాన్న, ఏం చేసేవాడు అప్పట్లో? వ్యవసాయం చేసేవారు మేడం. వ్యవసాయం చేసే వ్యక్తులు ఇలా చేయరమ్మా. ఇప్పటికీ కాల్ చేసినా లిఫ్ట్ చేయరు మేడం. సిస్టర్ వాళ్ళతో కూడా ఎవరితోటి మాట్లాడలేదు, 3 ఇయర్స్ అయిపోయింది ఇప్పటి నుంచి. ఇంటికి నేను వెళ్ళేది ఇక్కడ హైదరాబాద్లోనే ఉండిపోయాను మేడం. మీరు వీళ్ళంతా పరిచయమా ఈ 3 ఇయర్స్ నుంచి? 3 ఇయర్స్ నుంచి వాళ్ళ పరిచయం ఒకరికొకరు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, తల్లిదండ్రుల మీదే తీసుకోరేమో కేసు అని నీకున్న లీగల్ నాలెడ్జ్ తో తెలియక ఇదే ఫీల్డ్ ఎంచుకొని ఉన్నావు, ఏ పని చేయాలో తెలియక. ఎక్కడికి వెళ్ళినా ఒక దీనిలానే చూస్తారు మేడం. నువ్వు అక్కడ షిరిడీలో జరిగింది ఇక్కడేం తెలియకపోవచ్చు కదమ్మా, ఏ ఎన్జిఓను ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్కు వెళ్ళినా అవుతాయి. సరే మీరు అమాయకంగా ఉన్నారు తెలియలేదు అనుకుందాం, ఎవరు హెల్ప్ అని అడగొచ్చు కదా. ఎవరు హెల్ప్ చేయడం లేదు మేడం, ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ ఇది లేదు. మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారుగా, మీకు జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మనుషులు వస్తారు కదా, మీరు ఇంత అనేదో చార్జ్ చేస్తారు రోడ్డు మీద వాళ్ళు వస్తారు. రైట్, నైట్ టైం రోడ్డు మీద నుంచి ఉంటారా? రెడ్ ఏరియాలో నిలబడితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు మేడం. ఏ టైంలో నుంచి ఉంటారమ్మా మీరు? మీరు చూస్తే జాబ్ చేసుకునే వాళ్ళు కాలేజీ అమ్మాయి లాగా ఉన్నారు. నైట్ టైంలో వచ్చేసి డే టైంలో ఇంట్లోనే పడుకుంటారు. పడుకుంటారు, నైట్ వెళ్తాం ఇక బయటికి అసలు వెళ్ళం మేము. మీ స్టోరీ ఏంటమ్మా? నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది అండి. అయితే మా ఆయన గారు 1 సంవత్సరం బాగానే ఉన్నారు. బాబు పుట్టిన తర్వాత మా ఆయన గారు ఫుల్ డ్రింకర్ అయ్యి, మా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు, వాళ్ళు పెట్టలేని స్థితి. అయితే మా ఆయన బయటకు వెళ్ళి సంపాదించడు, తను సంపాదించుకున్నది తనే తాగడానికి సరిపోతుంది. పిల్లల్ని ఇద్దరిని నేనే పోషించుకోవాలి. ఇద్దరు పిల్లలా మీకు? ఇద్దరు పిల్లలు. ఎన్ని ఇయర్స్ అయిందమ్మా మ్యారేజ్? చూడరు వాళ్ళు కూడా భేదవాళ్ళే, అంటే పల్లెటూరు మాది. యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు, చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు, వదిలేశారు. మా ఆయన తాగబోతు అలా తాగేసి పనికి వెళ్ళడు. ఒకరోజు పనికి వెళ్తే 2 రోజులు ఇంటికాట ఫుల్ డే అండ్ నైట్ తాగుతూనే ఉంటాడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. చిన్నప్పుడు మా తాతయ్య ఉండేవాడు, మా తాతయ్య ఉంటే చూసుకున్నాడు, 5 ఇయర్స్ చూసుకున్నాడు. తర్వాత చనిపోయిన తర్వాత మాకు ఎటు వచ్చే ఆదాయం లేదు. ఇటు అమ్మా నాన్న పట్టించుకోరు, అటు అత్తమ్మ పట్టించుకోరు, హస్బెండ్ వేస్ట్ ఫెలో. సరే మీరు ఏదన్నా ఏ చిన్న పని అన్నా చేసుకోవచ్చు కదా, ఎందుకు శరీరాన్ని అమ్ముకునే అంత పొజిషన్లోకి వెళ్ళారు? రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఎవరు కాపాడతాడు మిమ్మల్ని? ఇదే పరిస్థితి ఉందండి. ఒక జాబ్ చేద్దామన్నా, ఒక రిసెప్షనిస్ట్ అయినా, నర్సింగ్ అయినా, దేనికైనా సరే మేడం, దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తామని అడుగుతున్నారు. నేను మీ ఆయన సరిగ్గా ఉండడు కదా, నాతో ఉండు. ఇప్పుడు మీ ఆయనతో కలుస్తున్నావా లేదా? వదిలేసా. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని మా అమ్మగారు ఇంటికాడ పెట్టానండి. అంటే ఇప్పుడు ఇంటికి కూడా డబ్బులు పంపించాలి, నేను ఇంటికాడ ఇంటికి పంపించాలి, ఇక్కడ తినాలి, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. దానివల్ల నేను చేయక తప్పటం లేదు. ఎవరు అంటే మీరు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను మేడం. తన స్టోరీ చెప్పనివ్వండి. హైదరాబాద్కి వచ్చాను మేడం, నేనే కష్టపడి నా పిల్లల్ని పోషించుకోవాలి. నా తల్లిదండ్రుల వల్ల కానీ, నా అత్తమామల వల్ల కానీ, ఎవరి వల్ల నాకు హెల్ప్ లేదు. నేను ఎలాగైనా నా పిల్లల్ని పోషించుకోవాలి. పంపించాడా మరి మీ ఆయన జాబ్ చేసి ఎట్లా అన్నా సంపాదించుకుని రాని పంపించాడు? బాధ్యత లేదు కదా మేడం, వదిలేసావు అతన్ని? తనకంటూ బాధ్యత లేదు. నేను ఊర్లో పని ఏమి చేయలేను, అంటే పొలం పనులు కట్ట నాకు రాదు. దానివల్ల నేను సిటీకి వచ్చాను, ఎవరింటి కాడన్నా పని చేద్దాము అన్నట్టుగా. ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు, కట్ట వర్క్ చేస్తా పెట్టుకుంటారు అని కట్టయిని హైదరాబాద్ సిటీకి వచ్చాను. వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక అతను పరిచయం అయ్యి, నెలకి 30,000 శాలరీ ఇస్తారు, పని చేస్తావా అన్నారు. చేస్తాను అన్నాను. హోటల్లో పని చే, హోటల్లో కాదు ఎక్కడన్నా చేయవలసి వస్తుంది అని చెప్పి ఫస్ట్ హోటల్ అని చెప్పాడా? నక్లీస్ రోడ్డుకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరు అబ్బాయిలు వచ్చి, ఈ అమ్మాయి కావాలి, 3,000 ఇస్తాను అని అడిగారు. ఇద్దరితోనే ఉండాలి, 3,000 ఇస్తారు. అందులో మాకు 1,500 ఇచ్చి, 1,500 మమ్మల్ని పంపినవాడి తీసుకుంటుంది.
ఓవర్ని ఇందులో మళ్ళీ 50% కమిషన్స్. మీ శరీరం మీద పీక్కు తినే జనాలకి 50% మీరు ఇవ్వాలి. నైట్ అంతా వాళ్ళతో ఉంటే మాకు 1500 ఇచ్చి 1500 వాళ్ళు తీసుకుంటారు. సో మీరు ఓన్గా చూసుకుంటే మీ ఆ కస్టమర్ మీకు ఈ ఏజెంట్ ద్వారా వస్తే మీకు మీరు మానేద్దామన్నా ఏజెంట్ ఊరుకోవట్లేదా అని మీ ఊరుకోరు మేడం. ఇంకా బయటికి కూడా వెళ్ళనియరు, అందుకనే నైట్ టైంలో వెళ్ళి చేసుకొని వచ్చి డే టైంలో ఇంట్లో ఉంటాం. అందుకే ఇప్పుడు డే టైంలో కుదురు. మీ నలుగురు ఆ ఏజెంట్ల చేతిలో ఇరుక్కున్నారు మేడం. అసలు మీరు అంటే ఏజెంట్లకు 50% ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారా, లేకపోతే అసలు ఈ వృత్తే మానేద్దాం అనుకుంటున్నారు? ఈ వృత్తే మానేద్దాం. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరిపోద్దుగా, మా షోకి ఎందుకు వచ్చారు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అలాగే ఉంది మేడం. మీకు నమ్మకం లేదు? ఒక్కసారి పోయినాక మళ్ళీ మళ్ళీ అడుగుతాము మేడం. మీ గురించి మాకు తెలియదేంటి, అందుకనే షో చూసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. మీ షో చూసి మేము ఇక్కడ వచ్చాం మేడం, మీ సాయం ఏమైనా ఇస్తారేమో అనేసి. ఖచ్చితంగా అమ్మ, మేమేం చేయగలం అది చేద్దాం. కానీ అసలు వింటుంటేనే ఎంత నరకంగా మాకు, వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మీరు ఎంత నరకం పడుతున్నారు చెప్పుకొని అసలు ఇంట్లో బాధపడని రోజే లేదు. ఒక పండుగలు వచ్చినా అంటే మేము చేసుకోము. అవును, హాస్టల్లోనే ఉంటాం, హాస్టల్లోనే ఉంటాం. నలుగురు బాడీ పెయిన్ వచ్చినా సరే మార్నింగ్ లేసి వెళ్ళక తప్పదు మేడం. ఇవన్నీ చేసుకుంటే మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్ గట్ట పని పని ఉంటుందా? జూనియర్ ఆర్టిస్ట్ ఈవిడండి ఒక్కళ్ళేనా జూనియర్ ఆర్టిస్ట్? వీళ్ళంతా అదే పని చేసి పగలు పడుకుంటున్నారు, రాత్రి వెళ్తున్నారు. తన కూడా అదే యాక్చువల్గా అమ్మాయి వచ్చిన విధానం జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళడానికి. ఏంటి సార్ ఆ ఫీల్డ్లో అంత సివియర్గా ఉంటుందా? ఖచ్చితంగా అమ్మాయి వచ్చిన అమ్మాయి పర్సనాలిటీకి ఏదో చిన్న పోస్ట్ కాదు, బ్యాక్గ్రౌండ్లో 5th రోనో 6th రోకు కూడా అమ్మాయి అంత ఛాన్స్ కష్టం. అంటే జూనియర్ ఆర్టిస్టులు రకరకాలుగా ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు గుంపు ఉంటుంది, గుంపులుగా ఉంటేనేమో చిన్న ఒక రేట్ ఇస్తారు, 1000 రూపాయలు అట్లా ఇస్తారు. దానికి సెలక్షన్ గెలక్షన్ ఏ ఉండదు. ఎవరైనా ఉంటారు కొంచెం బాగుంటే. వీడు చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఒక లీడర్ ఉంటారు, ఆ లీడర్ తీసుకెళ్తారండి. ఆ లీడర్ ఏం చేయమంటే అది సప్లయర్. తర్వాత ఒక కొంచెం బాగున్న వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉంటారు, కొంచెం అంటే యంగ్గా ఉండి కొంచెం ఫిజికల్ బాగున్న వాళ్ళకి స్టూడెంట్స్ లాగా ఉంటారు. వాళ్ళకి 2000-3000 దాకా వస్తుంది పర్ కాల్ షీట్. ఇంకా బాగున్నవాళ్ళు కొంచెం బాగున్నవాళ్ళు అంటే వాళ్ళకి 5000-10000 కూడా వస్తుంది. ఒక డైలాగ్ ఆర్టిస్ట్ లాగా ఉంటే వాళ్ళకి 10000 దాకా వస్తుంది. ఇంకొంచెం బెటర్గా ఉంటే మామూలు అప్పుడు వాళ్ళకి డైలాగ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆడిషన్ ఉంటుంది. కింద వాటికి ఆడిషన్ ఉండదు, కింద వేషాలకు ఆడిషన్ ఉండదు. గుంపు కదా, పరిగెత్త ఉంటాం, జనంలో ఉంటాం. అంటే ఈ ఫీల్డ్లో కమిట్మెంట్ అనేది మనం రెగ్యులర్గా చాలా సీరియస్గా చూస్తున్నాం, అలా ఉంటుందా? కమిట్మెంట్ అనేది 100% కాదు, కొన్ని చోట్ల ఉంటుంది. అండ్ ఎక్కువగా ఏంటంటే ఫేక్ ఇవి ఉంటాయి, ఫేక్ కంపెనీస్. ఇప్పుడు టీవీలో కింద స్క్రోల్ వస్తూ ఉంటుంది, మీకు సినిమాల వేషాలు ఇస్తాము, 20 సినిమాలు తీసాము, 30 సినిమాలు. ఏ సినిమా తీసాడు ఎవరికి తెలియదు. ఓ, అవి నిజాలు కాదు, మాక్సిమం వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుని ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం. అది ఎంతో 100 రుణాలకు వస్తుంది కాబట్టి యాడ్ లేస్తారు. యాడ్లు వేస్తే వీళ్ళు వెళ్తారు, మనం ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా మనే చూడరు, ఆ యాడ్లు మాత్రం చూస్తారు. వీళ్ళు చూసి అందులోకి వెళ్ళిపోతారు, అక్కడ జరుగుతూ ఉంటుంది. నిన్న కూడా నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎవరో ఇట్లా వేషం ఇస్తామంటే వెళ్ళారు, ఏం చేశారు సార్ అన్న. 10000 రూపాయలు అడిగారంట, ఆధార్ కార్డు అడిగారంట. 10000 రూపాయలు ఎందుకు సార్ అంటే ఎదురు డిపాజిట్ ఇప్పించినందుకు. 10000 కట్టారంట. కట్టిన తర్వాత ఆధార్ కార్డు కావాలన్నారంట. ఆధార్ కార్డు ఎందుకన్నా, ఏమో అన్నారు. ఈ అసలు ఏంటండి ఇది అన్నారు. అసలు ఏదో ఫ్రాడ్, డబ్బులు మనం మా సినిమాల్లో తలా 30-40 సినిమాలు తీసాం కదా, ఎవరన్నా మనకి డబ్బులు ఇచ్చారని మనకి ఇవ్వలేదు కదా అన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి? ఇవన్నీ ఫేక్, ఇవన్నీ ఉంటా ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. అట్లా ఫేక్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అది కాకుండా కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నా. ప్రొడక్షన్ మేనేజర్లు అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వచ్చు, ఇట్లా రకరకాలు కొంతమంది కొన్ని అడ్వాంటేజ్లు తీసుకుంటారు. ఆ తీసుకున్న వాళ్ళలో కొన్ని జరుగుతూ ఉంటాయి, ఆ జరిగినవి మనకి బయటకు వస్తూ ఉంటాయి. బట్ 90% ఏమి ఉండదు, 10% డెఫినెట్గా ఉంది. ఫేకీ కాకుండా రెగ్యులర్గా జరిగే కంపెనీలో. సో వీళ్ళు వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏ వేషానికి మనకు వాళ్ళు పిలుస్తున్నారు అనేది వీళ్ళు చూసుకుని వెళ్ళాలి. ప్లస్ అందరూ అదే ఉండరు కదా, 90% బ్యాలెన్స్ ఉన్నది కాబట్టి అది వదిలేయాలి.
ఆ ఛాన్స్ వాళ్ళు అడిగినప్పుడు కాదు మేము రామని చెప్పి వాళ్ళు వస్తే ఏముంటుంది వేరే కంపెనీ. ఓకే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, కొత్తగా వచ్చారు అవకాశాల కోసం. ఓకే, ఇలా విని విని ఉంటారు కదా కమిట్మెంట్ కంపల్సరీ అట్లా ఇస్తేనే ఛాన్సెస్ అన్న ఒక ఆలోచన విధానం. వాళ్ళంతా చూస్తే అమాయకంగానే ఉన్నారు. చిన్న వయసులోనే ఊబులో దిగిపోయిన వ్యవహారం. మీడియాలోకి వచ్చినాక మనం ఇట్లా జరుగుతుందని చెప్పేసరికి అది నిజమేమో అనుకుని వెళ్ళిన కొంతమంది ఉన్నారు. అది నిజం అయినా కానీ నిజం కాదు, మనం ఆపుకోవచ్చు, మన చేతుల్లో ఉంటుంది. మనం ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు, కాదనుకుంటే మనం ఇష్టమైపోయి చేస్తే ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారు, వచ్చి మీరు ఏమన్నా చేసుకుంటే నాకు వేషం ఇస్తే చాలు వాళ్ళు వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఇట్లాంటివి కూడా మనం రెగ్యులర్ వింటూనే ఉంటాం. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళ కోపం వచ్చినప్పుడు లేదు లేదు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారంట. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. 100% ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు, 100% వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మేము మీకు ఏమైనా చేసుకోండి అనేవాళ్ళు ఉన్నారు. అమ్మా, ఇప్పుడు సీనియర్ సారే చెప్తున్నారు మీకు, యాక్చువల్గా ఇలాంటి ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళు ఎవరైనా కానీ హానెస్టీగా నిజంగా మీ దగ్గర టాలెంట్ ఉంటే పర్ఫెక్ట్ ఏవైతే ఉంటాయో ఏజెన్సీస్ త్రూ వాళ్ళ ద్వారా వెళ్తే ఇట్లాంటి కమిట్మెంట్లు గోంగూరలు ఏమీ ఉండవు. ఈ రెగ్యులర్గా అవి విని 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 కంపల్సరీ కమిట్మెంట్ ఏమో అని ఇంత చిన్న వయసులోనే వచ్చేసి చిన్న చిన్న ఛాన్సులకి ఎవరో ఒకరి చేతిలో పడిపోయి వాళ్ళు అవి వీడియోలు తీసుకొని మిమ్మల్ని రెగ్యులర్గా బ్లాక్మెయిల్ చేసి ఇలా వృత్తిలోకి దింపడం అనేది జరుగుతుంది. దయచేసి అలా ఉండొద్దు, ఎందుకంటే క్యారెక్టర్ తర్వాతే ఏదన్నా కానీ. మనిషి ఆల్రెడీ తన తాను అమ్మేసుకున్న తర్వాత మీరు ఏ పొజిషన్లోకి వెళ్ళినా వేస్ట్. ఇంకొకటి మనం విన్నాం ఇప్పుడు సార్ దగ్గర, వాంటెడ్గా మేము కమిట్మెంట్ ఇస్తాము మాకు ఛాన్సులు ఇప్పించండి అని వెళ్ళి తర్వాత బ్లాక్మెయిల్ చేసే బ్యాచ్లు ఉంటారు అమ్మాయిలు. సో అట్లాంటి విషయాల్లో కూడా వాళ్ళు అవతల వాళ్ళు జాగ్రత్త పడాల్సిన సిచ్యుయేషను. ఇక్కడ మీరు బలైపోయి వచ్చిన వ్యవహారం కాబట్టి నిజంగా ఛాన్సెస్ టాలెంట్స్ ఉంటే కనుక ఛాన్సెస్ కోసం వెతుక్కు అవసరంలో. ఈ రోజున సోషల్ మీడియాలో ఛాన్సెస్ మీకు మీరే క్రియేట్ చేసుకొని సెలబ్రిటీలు అవుతున్నవి చూస్తున్నాం. సో ఇక్కడ మీ కేసుల విషయానికి వస్తే నాన్న, నీది మరీ ఇంకా నేను వినలేకపోయి అసలు మాట్లాడాలన్నా నాకు ఇబ్బందిగా ఉంది. సొంత తల్లిదండ్రులే అమ్మేసిన సిచ్యుయేషన్ అంటే మేబీ ఒకటి అరా కేసులు మేము వింటూ ఉంటాం, కానీ నిజంగా ఇలాంటివి జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది ఆ టైంలో చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎవరన్నా ఒక పోలీస్ స్టేషన్ తీసుకోకపోతే మీరు ఏ ఎన్జిఓనో ఎవరినన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్నో ఉమెన్స్ కమిషన్స్ ఉంటాయి, ఒక్క మెసేజ్ల రూపంలో కంప్లైంట్ ఫైల్ చేసిన మిమ్మల్ని ఆ టైంలో ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. మీరు బాధితులుగా ఉండడం వేరు, ఇప్పుడు మీరు ఆల్రెడీ బిజినెస్లోకి దిగారు. ఇలా దిగినప్పుడు ఏంటంటే మీరు రెగ్యులర్గా వాళ్ళకి తెలిసే ఉంటారు. ఆ బ్యాచ్కి మీలాంటి వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడమే అవసరం. వాళ్ళు ఎవరున్నారా ఎవరున్నారా అని వెతుక్కుంటూ ఉంటారు కాబట్టి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పటికీ ఫేస్లు అవన్నీ తెలియడం వల్ల వాళ్ళు ఏంటంటే మీరు ఇదే బ్యాచ్ కదా అని. కానీ సుప్రీంకోర్టు ఒకటి చెప్పిందమ్మా, ఇష్టం లేకుండా ఏ ప్రాస్టిట్యూట్ దగ్గర మీద కూడా చెయ్యి వేయడానికి లేదు. అర్థమవుతుందా? మీరు ఎంచుకున్న బిజినెస్ రాంగ్, మీరు ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు, ఆ ఫీల్డ్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. అలా రావాలనుకుంటున్నారా, మీకు ఏదైనా కష్టం ఉందా? బయటికి రావాలనుకుంటున్నా. బయటికి రావాలి, వచ్చేయండి. ఆ హాస్టల్ హాస్టల్లో మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నారా? నాకు అర్థం కావట్లేదు, కొడతారు. ఎందుకు? అది ఏం హాస్టల్? అది ఎక్కడ, ఏ ఏరియా అది? ఏంటది అసలు? నాకు విడ్డూరంగా ఉంది వినటానికి. ఓ ఏజెంట్ పట్టుకొని కూర్చున్నాడు, మీరు ఆ హాస్టల్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అంటే వాళ్ళు ఊరుకోరా? ఊరుకోరు మేడం. పారిపోతే ఏం చేస్తారు? పట్టుకుంటారా మిమ్మల్ని? పారిపోతాం, వాళ్ళ అండవరల్లోనే ఉండిపోతాం, దొరికిపోతాం ఎక్కడ వెళ్ళినా. ఇప్పుడు మీరు వేరే వేరే స్టేట్ వెళ్ళిపోయారు అనుకో, పట్టుకుంటారా మిమ్మల్ని? ఆటోమేటిక్గా పట్టుకుంటారు. అమ్మా, వాళ్ళ ఆధార్ కార్డులు అన్ని వాళ్ళ మళ్ళీ తీసుకోవచ్చు, అప్లై చేసి ఆ ప్రూఫ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఒక ఎంక్వైరీ నడుస్తూనే ఉంటది. నైట్ టైంలో షూట్ అయిపోయి నడుచుకుంటూ వెళ్తూ కూడా ఈ టైంకి వచ్చిందిలే తీసుకుపోదాం అనేసి ఎక్కుమంటారు బైక్. అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వదిలేస్తే మీరు మానేస్తారా? మానేస్తాం సార్. ఎవడో ఏజెంట్ నెంబర్ ఇవ్వండి, నాకు అసలు కోపం ఒక రేంజ్లో వచ్చేస్తుంది, మాట్లాడలేకపోతున్నాను మీది చూసి. ఇంత దారుణంగా ఉందా? ఎవడు ఉన్నాడు అసలు ఏజెంట్ గారు ఉన్నాడా? ఎవడ నెంబర్ ఇవ్వండి, మాట్లాడతాను నేను ఒకసారి. ఏ పోలీసులు మీ మీద అసలు మీరు మీ కంప్లైంట్ ఇస్తే తీసుకోండి. ప్రాస్టిట్యూట్లు అంటే అంత చీపు లుక్ ఏమీ లేదమ్మా. మీరు వెళ్ళే విధానం ప్రాపర్గా లేకపోవడం వల్ల, నెక్స్ట్ మీరు భయపడటం వల్ల, వీడేం చేస్తాడు వీడేం చంపేస్తాడు అన్న టెన్షనే కనిపిస్తుంది తప్ప, మీరు ఇక్కడికి రావడానికి వచ్చిన తర్వాత కూడా 1-10 సార్లు అడిగారట, ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఏంటి? ఇట్లనే ముందుగా దిశ దాంట్లో జరిగింది కదా మేడం, ఇలాగా ఇప్పుడు ఆమె మాట వినకపోతే పెట్రోల్ పోసి చంపేస్తారు, రేప్ చేసి. ఎలాగ మమ్మల్ని చేసి చంపేస్తే మేము ఇక్కడ ఏమైపోతాము? మీ ఏంటి, మీ న్యూడు వీడియోలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయి మేడం అనేసి మా భయం మాకుంది మేడం, అంతే.
అయినా మరి యాక్చువల్లీ మేమైతే మాట్లాడవచ్చు, మీరు అతని నుంచి కట్ చేసి ఇవతలకి రమ్మ అనాలనుకుంటున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నిజంగా మీరు ఇక నుంచి ఈ వృత్తి ఆపేసి ఇండివిజువల్గా ఏదైనా జాబ్ చేసుకుంటామంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మా టీం మేము రెడీగా ఉన్నాం. మీరు తర్వాత కూడా మళ్ళీ ఇది ఇండివిజువల్గా కంటిన్యూ చేస్తామంటే మేము ఇంత మాట్లాడి వేస్ట్ కదా. ఎందుకంటే ఇట్లాంటివి చాలాసార్లు స్టింగ్ ఆపరేషన్స్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి కూడా ఉన్నాయమ్మ. గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాటి మీద చాలా సీరియస్ యాక్షన్లో ఉంది. మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మేము మాట్లాడిన తర్వాత కూడా అతని వైపు నుంచి మీకు ఏదన్నా ఉంటే మా టీం అందుబాటులో ఉంటుంది, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఫైల్ చేద్దాం. ఇక్కడికి వీడు ఆగుతాడా లేదా, అలాగే మీరు ఆ హాస్టల్ వెకేట్ చేసేసి ముందు బయటికి రండి. మీరు ఏం జాబులు చూసుకోగలరో 10-15 డేస్లో చూసుకోండి. లేదా మాకు తెలిసిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, ఎన్జిఓస్ కొన్ని ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించినవి ఉన్నాయి, అది ఖచ్చితంగా మీకు అక్కడ ఏదైనా ఒక జాబ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలా అని మళ్ళీ ఆ ఫీల్డ్లో మీరు ఈ రిప్రజెంటేషన్తో వెళ్ళొద్దు అని నా ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళకి రిఫర్ చేస్తే ఏమని చేయాలి, మీరు ఇట్లా విక్టిమ్స్ బాధితులని చేయాలి. అదే మీరు ఇండివిజువల్గా చేసుకున్నారనుకో, మీరు ఈ విషయం ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ మా లాంటి వాళ్ళకి మీరు తెలియదు, మీరు చెప్పుకుంటే తప్ప. అలా తిరిగిపోతు మొహాలకు మీరు తెలుస్తారేమో ఈ పిల్ల ఆ పిల్ల ఈ బిజినెస్ చేసే అమ్మాయి అని. సో ఆ ఫీల్డ్ కాకుండా మీరు వేరే వాళ్ళ దగ్గర వేరే జాబులు చేసుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటే ఇండివిజువల్గానే ఫ్రెష్గా స్టార్ట్ చేయండి అనేది నా ఉద్దేశం. మాట్లాడదాం ఒకసారి, మేము రిస్క్ తీసుకుంటాం, ఏం పర్లేదు. ఎంత పెద్ద మాఫియా అన్నా మాకుండే సర్కిల్స్ మాకుంటే మేము లీగల్గా ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్తాం. నిజంగా మిమ్మల్ని ఆ హాస్టల్ వెకేట్ చేయకపోతే మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మా టీం రెడీ అవుతుందమ్మా. ఏం సార్ ఏం చేద్దాం, బెటర్ వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది సీరియస్గా తీసుకుంటాం. ఒకసారి అతనితో మాట్లాడదాం, నెంబర్ ఇవ్వండి ఒకసారి మాకు. అమ్మ నెంబర్ చెప్పండి అమ్మా. ఏం పేరు అమ్మా అతని పేరు? లక్ష్మీ నరసింహ. లక్ష్మీ నరసింహ. హలో. హలో బాబు, లక్ష్మీ నరసింహ మాట్లాడేది? అవునండి, మీరెవరు? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానమ్మా, హిట్ టీవీ నుంచి. చెప్పండి మేడం. ఏం చేస్తారు మీరు, ఏం వర్క్ చేస్తారు? సప్లై చేస్తుంటాను. ఏం సప్లై చేస్తారు? జూనియర్ ఆర్టిస్ట్ సప్లై చేస్తుంటారు. జూనియర్ ఆర్టిస్ట్ సప్లై చేస్తారా లేకపోతే అమ్మాయిలు సప్లై చేస్తారా? ఏం బిజినెస్ మీరు చేసేది? అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ సప్లై చేస్తారా? మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాం మేము. మీరు పోలీస్ స్టేషన్ కు వస్తారా లేదా? మీ బాధితులు నలుగురు అమ్మాయిలు సప్లై చేస్తాం అన్నావు కదా, ఆ నలుగురు అమ్మాయిలు ఇక్కడ మా షోలో కూర్చొని ఉన్నారు. మీకు పేర్లు అవసరమా? మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, తెలియదా ఏ అమ్మాయిలు వస్తారు ఏంటి అని? ఆల్రెడీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా మీ టీం ఏదో ఫాలో అవుతుందట, ఏదో పెద్ద మాఫియా రన్ చేస్తారట, ఏదో చంపేస్తామంటున్నారట, న్యూడ్ వీడియోస్ పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారట. ఏం బాధ్యత? అమ్మాయిలు తయారుచండి, అమ్మాయిలు ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయడని వాళ్ళ తల్లిదండ్రులు మీకు అమ్మ వెళ్ళారా? మీరు జూనియర్ ఆర్టిస్టులు సప్లై చేస్తున్నాను అన్నారు, ఇక్కడ మా దగ్గరకు వచ్చిన అమ్మాయిలు వేరు, మీరు ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేయిస్తున్నారు. రెడ్ హ్యాండెడ్గా అమ్మాయిలు మీరు ఎక్కడున్నారో అడ్రస్లతో సహా మాకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు. మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మేము పోలీసుల సపోర్ట్తో వస్తున్నాం. అది ఎంతవరకు ఇదే అని మీకు తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేశామ్మా. వాళ్ళు ప్రాస్టిట్యూట్ చేస్తే నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతారు? అరే నువ్వే కదంట తీసుకెళ్లేది, వెళ్ళకపోతే ఊరుకోవట, మళ్ళీ 50% నీకు ఏదో 3000 లో 1500 నీకు పే చేయాలట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఒక నిమిషం అండి, వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళని నేను యాక్టింగ్ కోసం తీసుకెళ్లి వదిలేస్తే వాళ్ళు ఇలాంటి వెదవ పనులు చేస్తే మీరు నాకు ఎలా ఫోన్ చేస్తారు? నువ్వు తీసుకెళ్తున్నావా లేదా? ఒక నిమిషం ఉండండి సార్, మాట్లాడతారు. నేను తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. నీ కార్డు ఉందా అసలు యూనియన్ లో? ఉందండి. నెంబర్ ఎంత? ఉంది ఉంది. నెంబర్ ఎంత? నెంబర్ ఉండదు, నెంబర్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి? అవన్నీ ఎలా చెప్తాం సార్ అసలు? అవన్నీ పిచ్చి పిచ్చేసాలి చెప్పు. అబ్బా ఏంటి ఇప్పుడు వీళ్ళు, నీకు తల్లిదండ్రులు వచ్చి అప్పు చెప్తారా? వీళ్ళకి యాక్టింగ్ పిచ్చి నా దగ్గర వదిలేశారు, నేను వాళ్ళని పెట్టి పోషిస్తున్నా. నేను మాట్లాడి తమ్మారెడ్డి భరద్వాజ్ అని చెప్పాను కదా, ఏం జరుగుతుందో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఏం జరుగుతుందో, ఏజెంట్స్ అసోసియేషన్లో ఏం జరుగుతుందో అది తెలీదా? వచ్చి అప్ప చెప్పారు, పిచ్చి పిచ్చి వాగుడు వాగబాకు. అసలు నువ్వు నిజంగా మెంబరువేనా? నాటకాలు దొబ్బి సినిమా ఇండస్ట్రీని అంత పరువు తీసేస్తున్నారు మీరంతా. ప్రాసిక్యూషన్ చేయించడానికి నువ్వు పింపు పోయి పింపులాగా ఉండు. సినిమా పేర్లు ఎందుకు చెప్తున్నారు?
ఇండస్ట్రీ పేరు ఎందుకు వాడుకుంటున్నారు? పిచ్చేషాలు ఎక్కువ వేస్తున్నారు. రా పోలీస్ స్టేషన్కి రా ముందు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్కి రావాయి. లేదా నీ నెంబర్ ఉంది, నీ నెంబర్ రాపోతే ఎట్లా కుదురుతుంది రా? రాకపోతే పోలీసులు వస్తారు నీ దగ్గరికి. మా నువ్వు రా వస్తే రా, లేకపోతే వాళ్ళు వస్తారు. తొక్కలో పేర్లు ఎంత రండి బయటికి, రండి వాళ్ళందరూ రండి బయటికి, అందరూ వస్తారు బయటకు వస్తారు. రా పోలీస్ స్టేషన్కి రా. మేము వదలం చెప్తున్నాను నీకు. ఎవడో నీకు వెనకాల ఉన్నది, ఎవడో మాఫియా. ఆ పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంట, సోషల్ మీడియాలో పెడతాం అమ్మ న్యూడ్ వీడియోస్ అంటున్నారట. మీతో ఎవరు మాట్లాడారో తెలుసా? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఇప్పుడు ఆ వీడియోలు తీసుకొని నువ్వు మేము చెప్పిన ఇప్పుడు ఆ అడ్రస్కి షో దగ్గరికి రాకపోతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నువ్వు కూర్చోవాలి. మేము ఆల్రెడీ సీఐతో మాట్లాడే నీకు ఫోన్ చేస్తున్నాం, ఎందుకంటే నీ వెనకాల ఎవడో ఉన్నాడు అంటున్నావు కదా, వాడిని కూడా లాగుతాం యువతలకి. ఏ పిల్లల జీవితాలు నాశనం చేస్తారు? వాళ్ళ అమ్మ నాన్న నీకు అప్పచెప్పారో తీసుకొచ్చి? వాళ్ళ స్టోరీలు మొత్తం విన్నాం ఇక్కడ మేము. పిచ్చేషాలు వేస్తున్నారు, శవాల మీద తిండి సంపాదించుకుంటారా మీరు? వాళ్ళకు వండుకో వెక్కి చేస్తున్నారంటానండి, ఏం తెలుసు నీకు వాళ్ళ గురించి? వాళ్ళ నిస్సహాయతను వాడుకుని బిజినెస్ చేసుకుంటావా? కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయా లేదా నీకు? పిచ్చన డీల్ ఏంటి నీతో? నాకు డీల్ ఏంటి? డీల్ ఏంటి? పిచ్చ మాటలు మాట్లాడండి, చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. ఆ అమ్మాయిలు నలుగురు ఇక్కడ నుంచి ఆ బిజినెస్ చేయము, మా ఇండివిజువల్ గా మేము బతుకుతాం అంటున్నారు. నువ్వు 5 మినిట్స్లో ఇక్కడికి వచ్చి నీ దగ్గర ఉన్న న్యూడ్ వీడియోస్ మొత్తం డిలీట్ చేసి వాళ్ళని ఫ్రీ చేయకపోయావంటే ఆ హాస్టల్ ఏంటో, నీ వెనకాల ఉన్నవాడేవాడు మొత్తం అందరినీ లాగుతాను బయటికి. వస్తున్నావా లేదా ఇక్కడికి? వాళ్ళు ఇక్కడే ఉంటారు, నువ్వు వచ్చి మొత్తం అన్ని డిలీట్ చేయకపోతే నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటాం. సార్ వస్తాడు సార్, అతను వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత, ఎందుకంటే అతను ఫోన్లో చెప్పినంత మాత్రమే మనం పంపించేస్తే వాళ్ళు ఆల్రెడీ న్యూడ్ వీడియోస్ ఉన్నాయి అతని దగ్గర, అవి డిలీట్ చేయకుండా మనకి కష్టం అవుతుంది. అమ్మ నిన్న అసలు వాళ్ళతో పంపించాం, ఇప్పుడు అతన్ని పిలిపించి అతను షోలో నుంచుంటాడా? నుంచుంటాడు. ఇన్ కేసు లేదండి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది అంటే, మీ నలుగురు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఫ్రీ చేయాల్సిన బాధ్యత మాకుంది. సో మేము అతనితో మాట్లాడి మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయిస్తాం. మీ ముందే అతనితో మాట్లాడి ఇక్కడ నుంచి మీ లైఫ్లో అతను ఇన్వాల్వ్ అవ్వడం అని రాయిస్తాను నేను. మీరు ఇండివిజువల్గా మాకు మాట ఇచ్చినట్లుగా ఇండివిజువల్గా హ్యాపీగా బతకడానికి చూడండి, కష్టపడి. ఇది కష్టం కాదు నాన్న, రేపొద్దుటి మీకు ఏదైనా జబ్బులు వస్తే కనుక మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. నీ మీద ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఆధారపడి ఉన్నారా? ఈ ఫీల్డ్ అసలు కరెక్టే కాదు. సార్ చెప్పారు కదా, అసలు ఈ ఫీల్డ్లో అలా లేదమ్మా. ఉన్నవాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు ఇంట్రెస్ట్తో వెళ్ళిన బ్యాచ్ వేరు, ఇది అసలు ఎన్జిఓసే కదా. అతను నెంబర్ అడుగుతుంటే కూడా చెప్పట్లా, రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంటే. మీకు ఇంతవరకు ప్రాపర్గా ఛాన్స్లు ఇప్పించింది లేదు, అప్పుడైనా మీకు బలు వెలగాలిగా ఈ పాటికి ఇరుక్కుపోయాం మేమని. ఎప్పుడన్నా కానీ ఇమీడియట్గా ఇలాంటి సీన్లు జరిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం చాలా అవసరం. మీరు బిజినెస్లోకి దిగిపోయినాక అలా మాట్లాడుతున్నారని అంటున్నారు, పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే దయచేసి హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్జిఓస్ ఉంటాయండి కొన్ని, మీరు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఒక పోలీస్ స్టేషన్లో ఒక్క విధవే అలా ఉంటాడు కానీ అందరూ అలా ఉండరు. ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకే ఆడపిల్లలు ఉంటారు కదమ్మా, వాళ్ళకే అక్క చెల్లెళ్ళు ఉంటారుగా. ఎవరు అట్లా ఓ పనిగట్టుకొని పనిచేయరు. ప్రతి ఫీల్డ్లోనూ ఒక చెత్త ఎక్కడో ఉంటుంది, ఆ చెత్త మీద మీరు వెళ్ళిన చోట ఈ చెత్త కనిపిస్తుంది మీకు. సో మీరు ఇండివిజువల్గా మీ జాబ్ మీరు చేసుకోండి, మా టీం కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక మిమ్మల్ని పంపిస్తాం, సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న, జాగ్రత్త. నాన్న అబ్బాయితో ఆల్రెడీ మాట్లాడామో, అతను ఆంధీవే ఉన్నారు, మీరు కాసేపు బయట ఉండండి. అతనితో మాట్లాడి మీకు అన్నీ సెటిల్ చేసి మిమ్మల్ని పంపిస్తాము. మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం కాస్త నిజాయితీగా బతకడానికి చూడండి, ఎందుకంటే ప్రతిసారి ఈ స్టేజెస్ దొరకవు మీకు ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి. మీరు కాస్త నిజాయితీగా ఉండడానికే చూడండి. మీ మీద ఏగవాలకుండా చూసుకునే బాధ్యత మా టీంకి కంపల్సరీ ఉంటుంది, మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి ధైర్యంగా వెళ్ళండి. మీరు ఇవాళ నుంచి అది మానేసేయండి, అక్కడ నుంచి హాస్టల్ వెకేట్ చేయండి. మీ పని అయ్యో పర్లేదు, థ్యాంక్ యూ. సార్ ఎంత దారుణంగా ఉంది సార్ సిచ్యువేషన్. అసలు యాక్చువల్గా ఎక్కడో
సిటీస్లో ఏదో జాబ్లు వస్తాయి ఇవి వస్తాయి అని చెప్పి ఏదో ఫీల్డ్ ఎత్తుక్కొని వచ్చి ఇంత దారుణంగా ఇదే కాదండి. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చారు కాబట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాం. కానీ హాస్టల్స్, కొన్ని హాస్టల్స్ చూస్తే ఇట్లాంటి అమ్మాయిలు వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవడం కానీ బిజినెస్ పరంగా వాళ్ళు చెప్తున్నారు, మేము రోడ్ల మీద 10 or 11 తర్వాత నుంచి ఉంటామండి, వాళ్ళే వచ్చి ఆపుతారు మమ్మల్ని చూడగానే వాళ్ళకి తెలుస్తుందండి. అంటే మేబీ వీళ్ళకి ఒక బాడీ లాంగ్వేజ్ ఏదైనా ఉంటుందేమో, దాన్ని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయడం. నిజంగా ఈ వృత్తి నుంచి బయటకు వస్తాము అనుకునే వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధించిన చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. ఉమెన్స్ కమిషన్కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్. కానీ చాలా మంది అంత దూరం వెళ్లకుండా భయంతో మ్యాక్సిమం చాలా మంది నెట్ లో వెతుక్కున్న ఇవన్నీ దొరుకుతాయి సార్. తెలిసి తెలియక పాపం వీళ్ళు అట్లా ఆ ఊబిలో మమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేయరేమో అనుకుని ఇరుక్కుపోతున్నారు. నిజంగా అవి కొంచెం సెట్ చేసుకుని వెళ్తే వీళ్ళ ప్రాబ్లమ్స్ వీళ్ళకి సాల్వ్ అవుతాయి. మనం దొరికాం కాబట్టి ఎన్నో కథలు ఉన్నాయి దేశంలో, చాలా ఉన్నాయి, సెటిల్ చేయాలి. రోడ్డు మీద నిలబడే వాళ్ళు ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్లో చాలా టీవీల్లో చూసాం మనం, నిలబడుతున్నారు దొరుకుతున్నారు అని చెప్పేది. రైడ్లు కూడా జరిగినాయి, 2-3 రైడ్లు కూడా జరిగినాయి. చాలా మందికి బయటకు వచ్చి రావాలని ఉంటుంది, కానీ ఇప్పుడు చూసారు కదా వీళ్ళ వెనకాల ఒక టీమే ఉందట. వాడు ఎంత బ్లాక్మెయిల్ చేశాడు మనం అని తెలిసి కాస్త భయపడి ఆగాడు, వస్తున్నాడు ఆంధీ మాట్లాడుతున్నాను అంటున్నాడు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే సీరియస్ యాక్షన్ తీసుకుని వాడిని అయితే అరెస్ట్ చేద్దాం సార్. కనీసం వాళ్ళు భయపడి మనల్ని నమ్మి వచ్చారు కాబట్టి మన దగ్గర మనం ఉన్నంత చూసి మాట్లాడదాం. చూశారు కదా వారి మాటలు వింటుంటే మీకు కూడా గుండె తరుక్కుపోతుంది కదా. వారి జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ మీ జీవితంలో జరగకుండా తస్మాత్ జాగ్రత్త. చివరిలో తమ్మారెడ్డి భరద్వాజ గారు అలాగే రమ్య గారు చెప్పినట్టు ఆ ఏజెంట్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. చూశారు కదా ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.